తెరిచిన వెంటనే మూడు జతల యూనిఫామ్లు స్కూళ్లలో పిల్లలకు అందజేయాలి. మన కర్మ ఏమిటి అనంటే, మన కర్మ ఏమిటి అంటే, నా పాదయాత్రలో నేను గమనించా, పిల్లలకు సెప్టెంబర్ దాటుతా ఉన్నా కూడా పిల్లలకు ఎవరికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి. నా పాదయాత్రలో నేను గమనించా యూనిఫాములు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పిల్లల చదువులు సాగుతూ ఉన్నాయి. టీచర్ల ఉద్యోగాలు కొరత ఉన్నా కూడా రిక్రూట్మెంట్ చేయరు, పుస్తకాలు ఇవ్వరు, యూనిఫాములు ఇవ్వరు. ఇక పిల్లలు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్లకు పోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితులు చూస్తే బాత్రూములలో నీళ్లు సరిగ్గా ఉండవు, స్కూళ్లలో ఫర్నిచర్ సరిగ్గా ఉండదు, స్కూళ్లలో ఫ్యాన్లు తిరగవు, కంపౌండ్ వాల్ ఉండదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో మన స్కూళ్ళు, మన వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇక పిల్లలను చదివించాలి అనంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా భయపడాల్సిన పరిస్థితి. మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్లన్నీ కూడా పూర్తిగా నీరు గారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే, స్కూళ్లు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూళ్ళు అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు. గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైచిలుకు ఫీజులు అడుగుతూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కళ్ళ ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతా ఉన్న పరిస్థితులు కూడా చూశా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అనంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితులకి తల్లిదండ్రులు పోతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. నేను ఇక్కడికి రాక మునుపు రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో నేను అడిగా ప్రతి స్కూలును కూడా ఇవాళ స్కూళ్ళు ఎలా ఉన్నాయి అన్నది ఫోటోలు తీయండి అని చెప్పి నేను ప్రతి స్కూలు